నా హృదయపూర్వక నగర్ నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నిన్ననే రాష్ట్ర మంత్రివర్యులు గవర్నమెంట్ తరఫు నుంచి అధికారిక ప్రకటన రావడం జరిగింది. దీనికి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ శాద్నగర్ నియోజకవర్గంలో అతి పెద్ద మార్కెట్ శాద్నగర్ అగ్రికల్చర్ మార్కెట్. ఈరోజు మాకు ఈ పదవులు రావడానికి శాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే శంకరన్న గారికి ఎమ్మెల్యే చేసినందుకు, అలాగే ఎమ్మెల్యే గారు శాద్నగర్ నియోజకవర్గంలో సమన్వయ కమిటీ అని ఒక కమిటీ వేసి అందరి సమక్షంలో ఈ కమిటీని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులకు రికమెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఈ పదవి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మాకు ఈ పదవులు ఇచ్చినందుకు వాళ్లకు కృతజ్ఞత తెలుపుతూ, గతంలో పాలక వర్గాలు చేసిన దానికి భిన్నంగా ఈ పాలక వర్గం ఉంటుంది. ప్రతి విషయంలో ఈ పాలక వర్గం మాకు వచ్చిన పోస్టు పూర్తిగా రైతులకు వినియోగించడానికి మాత్రమే మేము పనిచేయడం జరుగుతుంది. వాళ్లకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, మంత్రివర్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ముఖ్యమంత్రి వర్యులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ పాలవర్గం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదాహరణకు గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసగించి రైతులకు రోడ్ల పాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ కన్నా ముందు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ ఫోన్లో మెసేజ్లు రావడం జరిగింది. కానీ అది ఎలక్షన్ కొరకు ఓట్లు 10 సంవత్సరాలు ఎట్లయితే ప్రజలకు మోసం చేసిండ్రో, అలాగే ఈ ఎలక్షన్లో కూడా మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, శాంతంగా నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళ చేసిన నిర్ణయాలకు తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని శాంతంగా నియోజకవర్గంలో రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలో తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ మీద భరోసా వేసి, రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద భరోసా పెట్టి గెలిపించినందుకు రాష్ట్ర ప్రభుత్వము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వం మాఫీ చేసామని చెప్పి మోసం చేసి రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పి మాఫీ చేయకుండా చేసిరు కాబట్టి రైతులందరూ కూడా గ్రహించి వాళ్ళను ఓడగొట్టడం జరిగింది. కాబట్టి ఆ రైతులు తీసుకున్న నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉండి రైతులకు సేవ చేస్తామని చెప్పి శంకరన్న గారి నాయకత్వంలో, ఎందుకంటే శంకరన్న ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అనుకుంటా నాకు తెలిసిన ఎమ్మెల్యేలు కానీ, నేను ఇన్ని రోజులు చూసిన ఎమ్మెల్యేలు కానీ, పాలక వర్గాలు కానీ ఎవరు కూడా చేయనటువంటి సాహసాలు మా శాద్నగర్ ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు శాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరన్న ఏదైతే ఉద్దేశం నుంచి ఎమ్మెల్యే అయిందో ఆ ఉద్దేశానికి పూర్తిగా
ఆయన సొంత సంపాదన ఉంటే ఆయన సంపాదనకెళ్ళి కూడా దాదాపు 75% సంపాదన ప్రజల గురించి, ఆయనకు తోచిన రైతుల గురించి, విద్యార్థుల గురించి ఆయన ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, నేను చూడలేదు కూడా ఇలాంటి ఎమ్మెల్యేలకు ఇంతవరకు కూడా దీని తర్వాత కూడా నేను చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యే కానీ లేకుంటే సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ ఎవరు గెలిచినా మంత్రులు ఉన్నా వాళ్ళు సొంత సంపదన గురించి ఆలోచన చేస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే సందర్భాలు తక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే శంకరన్న పూర్తిగా ప్రజలు నాకు ఎమ్మెల్యే చేసిరు, ఈ ఎమ్మెల్యే పదవి మొత్తం ప్రజల గురించి అంకితం చేస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉంటారు. అందులో షాద్నగర్ కి శంకరన్న ఎమ్మెల్యే అయినందుకు షాద్నగర్ ప్రజలు కానీ, షాద్నగర్ నియోజకవర్గ వ్యాపారస్తులు కానీ, షాద్నగర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతర పార్టీ వాళ్ళు కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు. ఎక్కడ పోయినా ఏం చేసినా మేము ఇట్లా అవుతుందని అనుకోలేదు, చాలా మంచిగా పాలిస్తున్నాడు, ప్రజల గురించి టైం ఇస్తున్నాడు అని చెప్పి అందరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మాకు హోదాలు ఇచ్చినటువంటి రైతులకు కానీ, ఎమ్మెల్యే కానీ, మా తాలూకా సమన్వయ కమిటీకి కానీ, రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాలకవర్గ కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, సింగల్ విండో చైర్మన్ గారికి, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. వాస్తవంగా చెప్పాలంటే గత 45 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, మరి పార్టీలో ఉండుకుంటూ మా మీద ఎన్నో విధంగా ఈ ప్రభుత్వంలో కేసులు కూడా అప్పుడు జరిగినాయి కూడా, అయినా మేము ఇక్కడ అదలకుండా బెదరకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అధిష్టానం మమ్మల్ని గుర్తించి మరి శంకరన్న గారు అలాగే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ మంత్రులు కుమార నాగేశ్వరరావు గారు మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ఇళ్ళవెళ్ళేలా మేము కృతజ్ఞులై ఉంటాం ఉంటామని సందర్భంగా తెలియజేస్తాం. వాస్తవంగా ఎమ్మెల్యే గారు మరి నేను కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో, కానీ నేను మొట్టమొదటగా ఇలాంటి ఎమ్మెల్యేని చూడడం కూడా వాస్తవంగా ఇది ఫస్ట్ టైం ఏమో అనుకుంటాను. ఎందుకంటే ఆయన నేను ఒక ఎమ్మెల్యే అనే ఫీల్ కాకుండా, మరి ఎమ్మెల్యే కాకముందు ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు అదే విధంగా ఉంటాడు. ఎక్కడ కూడా అదలకుండా బెదరకుండా ఎవరికి లొంగకుండా నీతి నిజాయితీగా ఎవరు ఎటువంటి వ్యక్తి ఏం కథ అని చూసి మరి పార్టీకి ఎవరు పనిచేసింది అనేది కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తున్నాడు అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా గమనిస్తూ ఉన్నాం, వాస్తవంగా కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం చేస్తాడని కూడా నమ్మకం కూడా ఉంది. మరి ఎక్కడ కూడా డబ్బులకు కానీ, కొంతమంది అంటూ ఉంటారు డబ్బులు తీసుకుంటారు అది ఇది అని కూడా అంటూ అనుకుంటూ ఉంటారు, కానీ అలాంటి వ్యవహారం ఆయన దగ్గర ఉండబోవనుగుణంగా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆయన అంటాడు సార్ నా జీవితానికి ఇది ఒక్కటి వచ్చింది కాబట్టి నేను ఇక ముందు నేను సంపాదించింది నాకు ఎంతో ఉంది, కానీ ఇప్పుడు సంపాదించింది అంతా నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అంకితం అని చెప్పి
చెప్తా ఉంటాడు. వాస్తవపూడంగా మా మీద నమ్మకం ఉండి మరి బాధ్యతలు అప్పచెప్పినందుకు షాద్నగర్ నియోజకవర్గ రైతులకు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కానీ మరి అందరు కూడా మా పాలకవర్గం డైరెక్టర్లు అందరం కూడా ఇళ్ళవేళ రైతులందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి ఇట్లా ఫోన్ చేసినా మేము అలర్ట్గా ఉండి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. 27వ తారీఖు నాడు మార్కెట్ ఆఫీసులలో ప్రమాణ స్వీకారం టైమింగ్ 10 గంటలు. ప్రస్తుతానికి అయితే తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ మధ్యవర్తులు వస్తారు, మిగతాది